ఈరోజు మనం ఈవీఎం కమిషనింగ్ అని ఏమేమి చెప్తున్నామో, దాన్ని ఎట్లా కమిషన్ చేయాలని దాని మీద ఒక చిన్న వీడియో చూద్దాము. అంటే ఆ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం సింప్లిఫై చేసి మీ అందరికి కూడా చెప్దామని అనుకున్నాము. ఫస్ట్ మీకు ఈవీఎం మీరు సంతకం పెట్టి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతారు. మీ చేతికి రాగానే ఇమీడియట్గా మీరు ఈ పైన రాసిన ఈ సీరియల్ నంబర్ని చెక్ చేసుకోవాలి. ఈ సీరియల్ నంబరు మీ దగ్గర ఉన్న కాగితంలో రాసి ఉన్న సీరియల్ నంబరు మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. మీకు ఈ మూడు బాక్సులు మరియు ఈ బ్యాలెట్ పేపరు, ఈ పింక్ కలర్లో ఉంటుంది, అలాగే దాంతోపాటు కొన్ని మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. మీరు రాగానే ఫస్ట్ మీరు అక్కడ సంతకం పెట్టి రిజిస్టర్లో సంతకం పెట్టి తీసుకువస్తారు. రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి అడ్రస్ కార్డ్స్ అని ఉంటుంది, అడ్రస్ ట్యాగ్స్. ఈ అడ్రస్ ట్యాగ్స్ ప్రతి ఈవీఎం కమిషన్ని కూడా 10 కావాల్సి ఉంటుంది. దాంట్లో 4 మీకు ఈ బ్యాలెట్ యూనిట్కి సంబంధించిన అడ్రస్ ట్యాగ్స్, 3 వీవీప్యాట్కి సంబంధించిన అడ్రస్ ట్యాగ్స్, 3 కంట్రోల్ యూనిట్కి సంబంధించిన అడ్రస్ ట్యాగ్స్ మీరందరం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము ఫిల్ చేసి పెట్టుకున్నాము. ఈ ఫిల్ చేసిన ట్యాగ్లో మీరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పేరు, బియుఆ సియుఆ వివిప్యాట అన్న వివరాలు, ఆ మెషిన్ నంబరు మరియు డేట్ ఆఫ్ పోల్ అది రాసుకోవాలి. తర్వాత ఈ సీరియల్ నంబర్ కానీ లేకపోతే ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ 1 జిల్లా పరిషత్ హై స్కూల్ మహబూబ్ నగర్ అట్లాంటివి కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఈ 10 కూడా కార్డు రాసి మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది కూడా ఒక కాగితంలో రిటర్నింగ్ ఆఫీసర్ మీ అందరికి కూడా అందజేస్తారు. ఏ మెషిన్ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నదని చూసుకొని ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ని జాగ్రత్తగా ఈ 10 కార్డులో కూడా రాయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం బ్యాలెట్ యూనిట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాలెట్ యూనిట్ మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ ద బ్యాలెట్ యూనిట్. ఈ బ్యాలెట్ యూనిట్ దీంట్లోనే మనం బ్యాలెట్ పేపర్ని పెడతాము. సో ఫస్ట్ దీన్ని కమిషన్ చేసిన తర్వాతనే మిగతా యూనిట్కు వెళ్తాం. మనం ఫస్ట్ 1 by 1 స్టెప్ బై స్టెప్ దీన్ని మేము మీకు చెప్పడం జరుగుతాయి. ఫస్ట్ మీకు ఈ ఔటర్ కవర్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫస్ట్ ఔటర్ కవర్ని ఓపెన్ చేస్తూ దీన్ని మొత్తం కూడా అక్కడ ఎవరైనా క్యాండిడేట్ ఉంటే లేకపోతే క్యాండిడేట్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటే వాళ్లకు చూపించాల్సిన అవసరం ఉంది. లోపల ఏముంది, ఈ మాస్క్ బటన్ అనేది ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా ఒకసారి వాళ్ళందరికీ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అక్కడ బెల్ ఇంజనీయర్స్ మన ఈవీఎం సంబంధించిన ఇంజనీయర్స్ ఉంటారు మీ సైడ్ వచ్చేసింది. ఆ ఇంజనీయర్స్ వాళ్ళు అందరం కూడా దీన్ని ఒకసారి చెక్ చేయమని వచ్చి చెక్ చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు సర్టిఫై చేయాలి ఈ మెషిన్స్, ఈ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళు సర్టిఫై చేయడం అవసరం ఉంది వాళ్ళకు. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బ్యాలెట్ పేపర్ టాప్ కవర్ అంటాము, అంటే దీని లోపలనే మనం బ్యాలెట్ పేపర్ పెడతాము, దానికి ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు బటన్ ప్రెస్ చేసి మన ఈ టాప్ కవర్ని ఓపెన్ చేస్తాము. సో ఓపెన్ చేసి మనకు ఇట్లా కనపడతాయి, అది దిస్ ఇస్ ద టాప్ కవర్. దీంట్లోనే మనం బ్యాలెట్ పేపర్ స్క్రీన్ని మనం పెడతాము. ఇప్పుడు ఈ బ్యాలెట్ని మనం దీంట్లో పెట్టడానికి పెట్టబోతున్నాము. ఈ బ్యాలెట్ పేపర్లో క్యాండిడేట్ ఎంతమంది ఉన్నారో ప్లస్ నోటాతో సహా ఉంటుంది. మనం దీంట్లో ఈ ఎగ్జాంపుల్ కోసం 15 క్యాండిడేట్ ఒక నోటాతో కలిపి 16 పెట్టుకోవడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ని లోపల పెట్టకముందు మీరు వెనకాల రిటర్నింగ్ అధికారి సంతకం ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. రిటర్నింగ్ అధికారి సంతకం లేకుండా దీన్ని మనం లోపల పెట్టడానికి వీలు రాదు. రిటర్నింగ్ అధికారి సంతకంతోనే దీన్ని మనం ఫిట్ చేయడానికి వీలుంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 16ని కూడా మనం ఈ బ్యాలెట్ పేపర్లో ఈ బ్యాలెట్ యూనిట్లో ఇట్లా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా పెట్టేటప్పుడు మనం ఒకటి చక్కగా గమనించాల్సి ఏంటంటే ఈ పర్టికులర్ లైన్ ఉంటుంది, ఈ లైన్కు అలైన్మెంట్ కరెక్ట్గా రావాలి. ఈ అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా చూడాలి. ఎందుకంటే సపోజ్ కొద్దిగా అలైన్మెంట్ ఇట్లా మిస్ అవుతే డెఫినెట్గా ఓటర్ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, దానివల్ల పోలింగ్ కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అలైన్మెంట్ అనేది చాలా కరెక్ట్గా చక్కగా పెట్టేసుకొని వీ విల్ హ్యావ్ టు క్లోజ్ అవర్ బ్యాలెట్ యూనిట్. ఇది అయిన తర్వాత ఇక్కడ మనం థ్రెడ్డింగ్ చేస్తూ దీన్ని సీల్ చేస్తాం. ఇదే ఫస్ట్ సీలింగ్ మనం చేయాల్సింది. ఈ థ్రెడ్ మీ అందరు కూడా మీ టేబుల్ మీద ఉంటుంది. సో ఈ థ్రెడ్ అని మనం ఇక్కడ థ్రెడ్డింగ్ చేస్తూ
దీనికి ఒక ట్యాగ్ వేసి ఒక బ్యాలెట్ యూనిట్కి సంబంధించిన ట్యాగ్ సార్ ఉంది ఈ బ్యాలెట్ యూనిట్ మీద లెక్క పడకుండా చూసుకోవాలి. ఆర్ఓ సీల్, రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ ఇట్లా ఉంటుంది, మీ అందరికీ కూడా ఒక్కొక్క సీల్ ఇస్తారు. ఆ సీల్ని జాగ్రత్తగా మొత్తం పడేయలాగా మనం సీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల మనకు ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ మొత్తం కూడా మనకు ఇక్కడ సీల్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో దానికి తగినట్టు ఇక్కడ మనం బటన్ని అన్మాస్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఉన్న క్యాండిడేట్ 15+1 16, 100తో కలిపి 16 ఉంది కాబట్టి 16 వరకు ఉన్న బటన్ని మనం అన్మాస్క్ చేస్తాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 16 క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి 16 చేసుకున్నాము. సపోజ్ ఇంకొక చోట్ల 13 క్యాండిడేటే ఉన్నారు అంటే 13+1 100తో కలిపి 14 చేస్తాము. 2 మాస్క్ ఇట్లా ఉంటుంది, 14 ఉంటే మనకు 16 ఉంది కాబట్టి మనం ఇక్కడ 16 చేసుకున్నాము. ఇంకొకటి మీరు చూడాల్సింది ఏంటంటే స్లైడ్ స్విచ్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ స్లైడ్ స్విచ్ అన్నది మనకు ఒక బ్యాలెట్ యూనిట్కి ఎక్కువ బ్యాలెట్ యూనిట్ మనం వాడటం మొదలు పెడితే అప్పుడు దాన్ని మనం 01, 02 అని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం 16 తీసుకున్నాం కాబట్టి 01 అని దీంట్లో ఉందా అన్నది ఒకసారి మనం అందరం కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాగానే అన్నీ కరెక్ట్గా సెట్ చేశాము, 16 ఓపెన్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద బ్యాలెట్ యూనిట్. సో ఈ బ్యాలెట్ యూనిట్ మొత్తం కూడా మనం ఇప్పుడు క్లోజ్ చేశాము. కరెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్గా ఉందని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇమీడియట్గా వీళ్ళు ఇది మనం మొత్తం కూడా సీల్ చేస్తాం. అలాంగ్ విత్ దట్ మరి మనం దీని అన్నీ కూడా అగైన్ రిటర్నింగ్ ఆఫీసర్ సీల్తో సీల్ చేసేయాలి. ఇది చేసిన తర్వాత లాస్ట్ మనం చేయాల్సిన ఒక పని ఉంది, అంటే పింక్ పేపర్ సీల్ అంటాము. దిస్ ఇస్ ద పింక్ పేపర్ సీల్. సేమ్ ఇది ఒక లైవ్ పింక్ పేపర్ సీల్. దీన్ని ఈ లాస్ట్ ఇక్కడ కింద ఉన్న బాటమ్ లైన్లో వీల్ హ్యావ్ టు స్టిక్ ఇట్. మనం దాన్ని స్టిక్ చేయాలి. తీయలేదు మనం, లెట్ అస్ నాట్ వేస్ట్ ఇట్. దేన్ నేను ఎగ్జాంపుల్ కాబట్టి వేస్ట్ చేయటం లేదు. ఇది ఇట్లా వస్తాయి. దీంట్లో మీరు మీ సంతకం పెట్టాలి. రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ సంతకం పెడతారు. ప్లస్ అక్కడ ఉన్న క్యాండిడేట్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సంతకం తప్పనిసరిగా దీంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ నంబర్ని కూడా మన రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. ఈ నోట్ చేసుకున్న రిజిస్టర్లో కూడా క్యాండిడేట్ సంతకం రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత లెట్ అస్ గో ఫర్ దీనికి అనెక్షర్ 19 అంటారు. ఆ సంబంధించిన కాగితం కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతాయి. అనెక్షర్ 19 కాగితంలో
ఈ సంతకం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే క్యాండిడేట్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్యాలెట్ యూనిట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ యూనిట్ని మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ యూనిట్ రెడీ చేయకముందు మన వీవీప్యాట్ని కంట్రోల్ యూనిట్తో కలపాల్సిన అవసరం ఉంది. అలాగే వీవీప్యాట్ని బ్యాలెట్ యూనిట్తో కూడా కలపాల్సిన అవసరం ఉంది. ఈ వీవీప్యాట్ పూర్తిగా తయారయ్యి మీకు వస్తాయి. దీంట్లో పేపర్ రోల్ కానీ బ్యాటరీ కానీ సింబల్ లోడింగ్ కానీ బెల్ ఇంజనీర్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తూ మీ చేతికి ఇస్తారు. సో దీంట్లో మీరు తయారు చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీరు వస్తే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఈ బ్యాలెట్ కంపార్ట్మెంట్ అంటాము, ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తూ దీంట్లో ఏమైనా కాగితాలు ఉన్నాయా, దీంట్లో ఏమైనా ఉందా అని చెక్ చేయాలి. దీంట్లో కొన్ని ఉన్నాయి అంటే ఇంతకుముందు వాడేది ఏమైనా ఉండవచ్చు, లేకపోతే టెస్ట్ చేసేది ఉండవచ్చు. అట్లాంటివి ఉంటే దాన్ని ఇమీడియట్గా తీసేసి అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్కు కానీ ఏఆర్కు ఇచ్చేసిన తర్వాత ఇది ఖాళీగా ఉన్నాయా లేదా అని తప్పనిసరిగా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ కంట్రోల్ యూనిట్ని వీవీప్యాట్కు కనెక్ట్ చేయాలి. ఈ సీక్వెన్స్ మనం మరవకూడదు, ఇది చాలా ఇంపార్టెంటు. ఈ సీక్వెన్స్లోనే పెట్టాము కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, తర్వాత బ్యాలెట్ యూనిట్. ఇదే సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ మాత్రం మరవద్దు. సో ఈ కంట్రోల్ యూనిట్ని వీవీప్యాట్ ఫస్ట్ కనెక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది, అలాగే దీంట్లో వెనక చూస్తే కూడా ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కనపడతాయి. ఈ రెడ్ అండ్ బ్లాక్ కరెక్ట్గా మనం చూసుకొని వీ కెన్ జస్ట్ కనెక్ట్, చాలా ఈజీ అని. అలాగే నెక్స్ట్ మనం చేయాల్సింది ఈ వీవీప్యాట్ నుంచి ఈ బ్యాలెట్ యూనిట్ని కనెక్ట్ చేయాలి. సో ఈ వీవీప్యాట్ మీరు చూసుకుంటే దీంట్లో కూడా సేమ్ రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ కూడా రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ బ్యాలెట్ యూనిట్ టు ది కనెక్టెడ్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో కంట్రోల్ యూనిట్లో నెక్స్ట్ మనం చేయాల్సింది దీంట్లో ఈ బ్యాటరీ మీకు విడిగా ఇస్తారు. సో ఇది దీంట్లో ఇది బ్యాటరీ కవర్ అంటాం, ఈ ఫస్ట్ కవర్. ఈ బ్యాటరీ కవర్ తీసేసి దీంట్లో ఈ బ్యాటరీని మనం ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాటరీని ఫస్ట్ ఫిట్ చేయండి. ఈ బ్యాటరీని ఫిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ వీవీప్యాట్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఈ వీవీప్యాట్లో ఇది ఏ పొజిషన్లో ఉందని చూసుకోవాలి. సెట్ చేసేటప్పుడు ఈ వెనకాల ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది మనకు స్ట్రెయిట్గా ఉండాలి. స్ట్రెయిట్గా ఉంటేనే మనకు ప్రింట్అవుట్ అవన్నీ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది లింక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్ కమిషనింగ్ స్టార్ట్ చేస్తాం. సో వీ విల్ నౌ స్విచ్ ఆన్ దిస్ కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ని మనం ఆన్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫంక్షన్స్ జరుగుతుంటాయి, సైమల్టేనియస్గా మీకు వీవీప్యాట్లో కొన్ని స్లిప్స్ పడుతుంటాయి. ఆ స్లిప్స్ పడుతున్నాయా అని ఒకసారి చూసుకోవాలి. సో డిస్కవరింగ్ యూనిట్స్ అని వస్తుంది, వీవీప్యాట్ కానీ బియూ కానీ రెండు కూడా డిస్ప్లే అవుతుంది, కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకే ఈవీఎం ఇస్ రెడీ అని వస్తుంది. కాగానే వాట్ వీ షుడ్ డూ, ఇక్కడ క్యాండిడేట్ సెట్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆ కవర్, ఇది ఈ కవర్ ఓపెన్ చేస్తూ ఈ క్యాండిడేట్ సెట్ బటన్ అని ఉంటుంది. ఈ క్యాండిడేట్ సెట్ బటన్ని మనం ప్రెస్ చేయగానే దీంట్లో సెట్ క్యాండిడేట్ అని వస్తుంది. చేసుకుంటారు సెట్ క్యాండిడేట్ వస్తుంది. ఇది రాగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు బ్యాలెట్ యూనిట్లో ఈ లాస్ట్ బటన్, ఎందుకు నోటా ఉంది కదా, ఈ నోటా బటన్కు పక్కన ఉన్న బ్లూ కలర్ బటన్ని మనం నొక్కాలి. దట్ ఇస్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని. ఇది నొక్కగానే ఇక్కడ క్యాండిడేట్స్ 16 నొక్కాం కాబట్టి ఇక్కడ 16 అని రావడం జరిగింది. చెక్ చేసుకోవాలి ఈ క్యాండిడేట్స్ 16 వచ్చిందా అని మనం చెక్ చేయాలి. మళ్ళీ వీవీప్యాట్ అక్సెప్టెడ్ అని వస్తుంది.
ఇప్పుడు మనం దీంట్లో క్యాండిడేట్ 16 మంది మన దగ్గర ఉంది కాబట్టి ఈ 16ని మనం సెట్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మనం దీంట్లో ఏముందో అనేది ఒకసారి చెక్ చేస్తాం. ఈ టోటల్ బటన్ ఒకసారి నొక్కి చూడండి. క్యాండిడేట్స్ 16, మనం ఎంత సెట్ చేశామో అంత వచ్చినాయా అనేది చూడాలి. ఓట్స్ 0, ఇది చాలా ఇంపార్టెంట్. ఓట్స్ 0 ఉందా అన్నది మనం మరొకసారి చెక్ చేసుకోవాలి. ఓట్ 0 ఉంటేనే మనం దీని తర్వాత ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి క్యాండిడేట్కు కరెక్ట్గా ఓటు పడుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. అంటే 16 క్యాండిడేట్ కాబట్టి ప్రతి క్యాండిడేట్కు మనం ఒక్కొక్క ఓటు వేసి చూడాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ బ్యాలెట్ అని ఉంటుంది, ఈ బటన్ నొక్కుతాము, ఫస్ట్ క్యాండిడేట్కు ఓటేస్తాము. వేసేటప్పుడు ఇక్కడ వీవీప్యాట్ల స్లిప్ కూడా కింద పడతాయి. ఈ బీప్ సౌండ్ వస్తేనే ఓటు పడినట్టు లెక్క, బీప్ సౌండ్ రాకపోతే ఓటు పడలేదు. ఇప్పుడు సెకండ్ క్యాండిడేట్కి వేస్తాం. ఇప్పుడు లాస్ట్ నోటా బటన్కు, నోటాకు సంబంధించిన ఒక ఓటు కూడా వేయబోతున్నాం. ఇప్పుడు మనం 16 మందికి 15 క్యాండిడేట్ ప్లస్ ఒక నోటాకు ఆల్రెడీ మనం ఒక్కొక్క ఓటు వేసి చూసాము. ఇప్పుడు చూసిన ఓటు కరెక్ట్గా ఆ పర్టికులర్ క్యాండిడేట్గా పడిందా లేదా అన్నది మరొకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాటంలో ఒక కవర్ ఉంటుంది కంట్రోల్ యూనిట్లో, ఈ కవర్ ఓపెన్ చేస్తూ ఇక్కడ క్లోజ్ అని ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ మనం నొక్కాలి. సో 16 క్యాండిడేట్స్ దీంట్లో కనపడతాయి. టోటల్ ఓట్స్ పోల్డ్, ఇప్పటిదాకా మనం పోల్ చేసిన ఓటు 16, అది కూడా కనపడతాయి దాంట్లో. పోల్ క్లోజ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ రిజల్ట్ బటన్ని నొక్కాలి. ఇప్పుడు ప్రతి క్యాండిడేట్కి కూడా ఒక్కొక్క ఓటు మనం అక్కడ వేసాము, కరెక్ట్గా ఒక్కొక్క ఓటు వస్తుందా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు క్యాండిడేట్ 1, ఓట్ 1. క్యాండిడేట్ 2, ఓట్ 1. సో 16 క్యాండిడేట్ నోటా కూడా ఒక ఓటు పడింది. క్యాండిడేట్ 16 ఓటు పడింది. ఇప్పుడు వీవీప్యాట్లో స్లిప్ పడింది కదా, అది ఇది మ్యాచ్ అవుతుందా అని ఒకసారి చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఈ కంపార్ట్మెంట్ను ఓపెన్ చేస్తూ ఈ కంపార్ట్మెంట్లో లోపల ఎన్ని స్లిప్స్ ఉన్నాయో అన్ని స్లిప్స్ కూడా బయట తీయాలి. తీసిన తర్వాత దీంట్లో మొత్తం 16 ఓటు స్లిప్పు, 7
టెస్ట్ స్లిప్ అంటాము. ఇది ఆన్ చేయగానే ఒక 7 స్లిప్ పడతాయి. సో 23 స్లిప్ దాంట్లో ఉండాలి. సో ఆ 7 స్లిప్పు మనం పక్కన పెట్టేసి ఈ 16 స్లిప్ కూడా కరెక్ట్గా ఉన్నాయా అని ఒకసారి లెక్క పెట్టుకోవాలి. సో 1 2, ఇంట్లో మీకు అలా తెలుస్తాయి, 1 2 3 4, ఇట్లా మనకు 16 వరకు 100 వరకు కూడా దీనిలో కనపడతాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు పడినట్టు మనకు తెలుస్తాయి. అంటే దీంట్లో మన క్యాండిడేట్ పేరు, సీరియల్ నంబరు, గుర్తు, ఈ 3 కనపడతాయి. ఈ 16 కూడా దీంట్లో వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మీకు ఒక స్టాంప్ ఒకటి ఉంటుంది, అంటే టెస్ట్ స్లిప్పు, టెస్ట్ వివిప్యాట్ స్లిప్పు కమిషనింగ్ ఒక స్టాంప్ ఇస్తారు. ఆ స్టాంపు ప్రతి దాని వెనకాల కూడా, ప్రతి స్లిప్ వెనకాల కూడా ఆ స్టాంపుని మీరు వేయించాలి. సో 23 స్లిప్ వెనక కూడా దాన్ని మనం వేయించాల్సిన అవసరం ఉంది. 23 స్లిప్ని కూడా లెక్క పెట్టుకొని మీ దగ్గర ఒక రెడ్ కలర్ కవర్ ఇస్తారు. ఆ రెడ్ కలర్ కవర్ లోపల దాన్ని పెట్టేసి మరి దాన్ని సీల్ చేయాలి లెక్కతో, ఆరో సీల్తో సీల్ చేయాలి. ఈసారి ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా ముఖ్యంగా ఈ సీల్ చేసిన ఎన్వలప్ని రిటర్నింగ్ ఆఫీసర్కి మీరు అందజేయమని చెప్పారు. ఎందుకంటే ఏమైనా డౌట్ వస్తే తర్వాత దీన్ని ఓపెన్ చేస్తూ మీరు కమిషనింగ్ చేసేటప్పుడు అన్నీ బాగానే జరిగిందా లేదా అని చూడడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకసారి ఈ కంపార్ట్మెంట్ని చెక్ చేసుకోవాలి మొత్తం ఖాళీగా ఉందా లేదా అని, ఎందుకంటే దీని తర్వాత డైరెక్ట్గా ఇది పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు ఈ 16 అయిపోయింది, దీంట్లో కూడా 16 మనం చెక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న రిజల్ట్ ఓట్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ చేశాము, ఇప్పుడు క్లియర్ చేయించుకుంటాము. ఎడిట్ చేసుకుంటామండి, అవసరం లేదు. ఇవి అయిన తర్వాత మనం ఇప్పుడు కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేస్తాము. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో మోరల్లెస్ మన కమిషనింగ్ అయిపోయింది. మనం కంట్రోల్ యూనిట్ని వీవీప్యాట్ నుంచి తీయడము, మరి వీవీప్యాట్ నుంచి బ్యాలెట్ యూనిట్ని తీయడం అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాటరీ ఉన్న దాన్ని సీల్ చేయడము, ఇక్కడ మనం క్యాండిడేట్ సెట్ దాన్ని సీల్ చేయడము, అలాగే మన వీవీప్యాట్లో ఈ పేపర్ రోల్ ఉన్న ఈ 2 కూడా సీల్ చేయడము. ఇది మనం ఇమీడియట్గా చేయాలి. మన ఈవీఎంస్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ 3 కూడా ఇప్పుడు పోలింగ్కి రెడీ అయినాయి. ఇంకా లాస్ట్ ఒకే ఒక స్టెప్ ఏం చేయాలంటే మన 3 బాక్సెస్ ఉంటాయి, సో ఈ కవర్ ఉంటాయి. ఈ కవర్ లోపల మనం పెట్టేసిన తర్వాత ప్రతి దానికి కూడా, ప్రతి కేసుకు కూడా మనం ఒక ట్యాగ్ని పెట్టేయాలి. సో దట్ బయట నుంచి కూడా మనకు తెలుస్తాయి ఇది ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఈవీఎం అనేది మనకు తెలుస్తాయి.
సో దిస్ ఇస్ రెడీ. సో దీనికి కూడా అట్లాగే రెండు కూడా ఆ క్యారీయింగ్ కేసులో మనం సెట్ చేసుకుంటే యువర్ ఈవీఎం ఇస్ రెడీ. ఇది అయిన వెంటనే ఈ మూడు బాక్స్ని కూడా మరి మేము అగైన్ మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేసి మరి ఒకసారి మేము తిరిగి ఇచ్చిన సంతకం పెట్టుకుంటే యువర్ కమిషనింగ్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ.